हेलो वेलकम बैक टू माय चैनल अनुस्टेक्स इवाला मन नॉनवेज लवर्स कोसम सिंपल ईजी एंड टेस्टी गा उंडे चिकन गर्वालानु रेस्टोरेंट स्टाइल तैयार चेयडम नेर्चुकुंदाम इदि चाला टेस्टी गा उंटुंदंडी एंड चाला सिंपल यूज चेसे इंग्रीडियंट्स कूडा चाला तक्कुव एंड ई चिकन गर्वालानी मनम राइस तो रोटी तो नॉन तो बिर्यानी तो देन तो तिन्ना कूडा दीनी टेस्ट अतिरिपोतुंदी लेट चेयकुंडा रेसिपीलोकी वेल्लिपोदाम चिकन गर्वाला को कावाल्सिन पदार्थालु हाफ किलो कड़गिन चिकन कारम चिकन मसाला साल्ट पसुपु धनिया पाउडर गरम मसाला कोत्तिमीर अल्लम वेल्लुल्ली पेस्ट फाइव मीडियम साइज आनियंस पदि वेल्लुल्ली रेब्बलु ग्रीन चिल्लीस मस्टर्ड ऑयल चिकन गर्वाला तैयार चेसुकुने विधानम मुंदुगा हाफ किलो चिकन तीसुकोनी इंदुलो वन स्पून अल्लम वेल्लुल्ली पेस्ट वन स्पून साल्ट वन स्पून कारम पोड़ी वन स्पून धनिया पाउडर कोंचम पसुपु वन स्पून चिकन मसाला क्वार्टर स्पून गरम मसाला इला अन्नी वेसुकुन्न तर्वात चिकन नी कलुपुकोनी पक्कन पेट्टुकुंदाम इला मसाला अंता मुक्कलकी पट्टे विधंगा कलुपुकोनी पक्कन पेट्टुकुंदाम मीकु टाइम एक्कुवगा उंटे इदि मारिनेट चेसुकोवच्चुंडि 1 नुंचि 1 अंड हाफ अवर वरकु आनियन्स नी पच्चिमिर्चिनी इला सन्नगा पोडुग्गा तडुक्कोनी पेट्टुकोवालि स्टव् वेलिगिंचि कडायि पेट्टुकोनी हाफ कप मस्टर्ड ऑयल मस्टर्ड ऑयल यूज चेयडम वल्ल चिकेन की चाला मंची टेस्ट वस्तुंदी अंड मीरु ए चिकेन ग्रेवी चेसुकुन्ना मस्टर्ड ऑयल तो चेसुकोवच्चु इप्पुडु ऑयल नी हीट चेसुकुंदाम ई मस्टर्ड ऑयल नी एप्पुडैना कूडा हीट चेसुकुन्न तर्वाते मिगता इंग्रीडियंट्स वेसुकोवाली लेकुंटे ऑयल स्मेल वच्चेस्तुंदी ऑयल वेडैन तर्वात इंदुलो कोंचेम जीलकर्र फ्लेम लोलो पेट्टुकोंडी कोंचेम दालचीनी चेक्क पीसेस गा कट चेसुकोनी वेसुकोंडी मूडु लवंगालु वेसुकोनी कोद्दिसेपु वेगनिद्दाम इप्पुडु इंदुलो स्लाइसेस गा कट चेसुकुन्न मिर्ची नेनु इक्कड 3 मिर्ची तीसुकोनी स्लाइसेस गा कट चेसुकुन्नानु कोंचेम मिर्ची फ्राई अयिन तर्वात इप्पुडु इंदुलो स्लाइसेस गा कट चेसुकुन्न आनियन्स नी वेसुकुंदाम आनियन्स वेसुकున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకుందాం ఇలా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని మగ్గనిద్దాం ఇలా ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం salt వేసుకొని మగ్గనిద్దాం salt వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేటివి త్వరగా మగ్గుతాయి ఇలా salt వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దీన్ని మగ్గనిద్దాం చూసారు కదా ఆనియన్స్ మగ్గుతున్నాయి ఇప్పుడు దీన్ని కొంచెం మ్యాష్ చేసుకుందాం ఇలా మ్యాషర్ తీసుకొని జస్ట్ స్లైడ్ గా ప్రెస్ చేయండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా కలుపుకున్న చికెన్ ని వేసుకుందాం ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 20 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మిస్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ ని కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి గ్రేవీని టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఏమైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోండి
20 మినిట్స్ అయ్యిందండి. చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత చికెన్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూడండి చికెన్ బాగా కుక్ అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయ్యింది అండ్ ఆయిల్ మొత్తం పైకి తేలింది. సో ఇలా కుక్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. కొత్తిమీర వేసుకొని 1 మినిట్ ఉంచేసి దింపేసుకుందాం. చూడండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చికెన్ గర్వాలా రెడీ అయిపోయింది. కలర్ చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో. దీని మీరు నాన్ తో గాని, రోటీ తో గాని, బగారా రైస్ తో గాని, బిర్యానీ తో గాని, పులావ్ తో గాని తినేయొచ్చు. నేను ఇప్పుడు చికెన్ గర్వాలాని బిర్యానీ తో టేస్ట్ చేస్తున్నా. ఈ బిర్యానీ నేను కుక్కర్ లో చేస్తున్నాండి. ఈ రెసిపీ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనము మన చికెన్ గర్వాలాని ట్రై చేసేద్దాం. పీస్ ఎలా కుక్ అయిందో చూసేద్దాం. వావ్, సాఫ్ట్ గా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం గ్రేవీ తీసుకొని కొంచెం పీస్ తీసుకొని ఇలా కలుపుతూ ఇలా తినేయాలి. చాలా చాలా యమ్మీగా ఉంది. బిర్యానీ కూడా అద్దిపోయింది అండ్ చికెన్ గర్వాలా చాలా టేస్టీగా వచ్చేసింది. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేసేసేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బై బై.